మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి చరణ్ ని ఫస్ట్లో ఎన్నో రకాలుగా అన్నారు చిరంజీవి అన్న బ్యాక్గ్రౌండ్ లేకపోతే అసలు దేనికి పనికిరాడన్నట్టు చాలా మాట్లాడారు కానీ ఇప్పుడు మాట్లాడమని చెప్పండి ఒక్కరైనా నిజంగా ఎవరూ మాట్లాడలేరు ఎందుకంటే ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా వాళ్ళకి డాన్స్ వచ్చా ఫైట్స్ వచ్చా యాక్ట్ చేయడం వచ్చా ఇలాంటి క్వాలిటీస్లో ఏదో ఒకటైనా మిస్ అవుతుంది కానీ చరణ్ ఆల్రౌండర్ ఒక వైట్ పేపర్ లాంటి వాడని దర్శకుడికి ఏం కావాలో అది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడని స్వయంగా దర్శక దిగ్గజం అయినటువంటి రాజమౌళి చెప్పారు చరణ్ లాంటి ఒక హీరో దొరికితే ఆ డైరెక్టర్స్ అద్భుతాలు చేయగలడం అంటూ ఆయన కితాబిచ్చారు సో అలాంటి మన హీరోకి ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా తోడవుతున్నారు సల్మాన్ రామ్ చరణ్కి అంటే మెగా ఫ్యామిలీకి మంచి ఫ్రెండ్ ఇప్పుడు ఏకంగా సల్మాన్ చిరంజీవి సినిమాలో గెస్ట్ రోల్ కూడా చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో రెండు వేల కోట్లతో భారీ సినిమా వస్తుందట ఫ్యాన్స్కి ఇంకా మామూలు పండగ కాదు బాలీవుడ్లో ఇప్పటికే విపరీతమైన క్రేజ్ని సంపాదించారు ఆయన ఎక్కడికెళ్ళినా మీదడిపోతున్నారు బాలీవుడ్ జనాలు అలా ఇప్పుడు పెంచుకున్న క్రేజ్కి ఖచ్చితంగా ఇప్పుడు రిటార్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట మరి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్తో కలిసి మల్టీస్టార్ చేయబోతున్నట్టు సమాచారం త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ వస్తాయని అంటున్నారు మరి మెగా పవర్ స్టార్ బాలీవుడ్లో ఈ రేంజ్లో ఎంట్రీ ఇస్తానంటే అభిమానులకి పూనకాలే ఇక బాలీవుడ్లోనే కాదు హైదరాబాద్లో కూడా సల్మాన్ సినిమాలు రిలీజ్ అయ్యాయంటే చిరంజీవి సినిమాకు ఉన్నంత క్రేజ్ అక్కడ లభిస్తూ ఉంటుంది సో ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే నిజంగా డెడ్ హాట్ అంటున్నారు సినీ జనాలు